మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ ప్రచార జోరును పెంచింది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఆ పార్టీ రారాజు రాహుల్ గాంధీ షిల్లాంగ్ లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీని ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ ఆయన విమర్శలు గుప్పించారు. బీజేపీ వాగ్దానాలను నీటి మీద రాతలే అన్న రాహుల్ ఆ వాగ్దానాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. మేఘాలయ శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ రారాజు రాహుల్ గాంధీ షిల్లాంగ్లో రోడ్ షో నిర్వహించారు. మేఘాలయలో చర్చిలకు కోట్లాది రూపాయలిస్తామని బీజేపీ ప్రకటనలు గుప్పిస్తోందని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ చేసే వాగ్దానాలు నమ్మవద్దన్నారు. కొందరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. మతాన్ని దేవుడిని కూడా కొనగలమని ఆ పార్టీ భావిస్తోందని రాహుల్ విమర్శించారు. Some MLAs, or they can form the government in Goa by buying a couple of people, or they can form the government in Manipur by buying a couple of MLAs. Maybe they can even buy a couple of Congress MLAs in Meghalaya. But they have the arrogance to believe that they can actually buy the church. You just imagine that. That they think they can come here and they can buy the church, the religion and God. This is the level of arrogance. And I find it, frankly, I have no other word. I don't like to use strong words. But I have no word except the word disgusting. That's what it is. మరోవైపు మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రెండో రోజు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ కేంద్రాన్ని ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం వ్యవహారాన్ని తన ప్రధాన ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు. విస్తృత విదేశీ పర్యటనలు చేస్తున్న ప్రధాని మోడీ దేశానికి తిరిగి వచ్చేటప్పుడు అక్కడ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని వెంట తీసుకురావాలన్నారు. Of your money runs away to England, Narendra Modi cannot explain it. But he can come and he can attempt to poison one Indian person against another Indian person, one tribal person against another tribal, one Dalit against one Muslim with a Sikh. Everything is how to push poison into the society. Why? ఇక నీరవ్ మోడీతో ప్రధాని మోడీని రాహుల్ పోల్చారు. ప్రజలు ప్రభుత్వాలు ప్రశాంతంగా నిద్రపోతున్న వేళ వారి కలల్ని వజ్రాల రూపంలో అమ్ముకొని నీరవ్ విదేశాలకు చెక్కేయగా ప్రధాని మోడీ అధికారంలోకి రావడం కోసం ప్రతి భారతీయుడి ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తామని, 20 లక్షల ఉద్యోగాల కల్పన వంటి కలలను ప్రజలకు అమ్మారని దుయ్యబట్టారు. ఇక 60 స్థానాలున్న మేఘాలయ శాసనసభకు ఈ నెల 27న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈశాన్య భారతం పార్టీల ప్రచారాలతో పోరెత్తుతోంది.